ఒక పోలవరం సంబంధించి కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్న వర్క్స్ మీద, ఏదైతే గతంలో 60C కిందని చెప్పి ఈపీసీ నుంచి తీసుకొని వర్క్ ఎస్టిమేట్స్ పెంచుతూ పోయి కొన్ని వేల కోట్ల రూపాయలు పెంచుతూ పోయి వర్క్స్ అప్పగించారు. దాదాపు 248 వర్క్స్కి సంబంధించి కూడా దాదాపు ఒక్కొక్క వర్క్ని రివ్యూ చేసే క్రమం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా స్టార్టింగ్లో చేయటం అది సర్వసాధారణంగా. ఏదైతే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా దాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడితే పోలవరం మొత్తం మేమే కట్టేశాం, పోలవరం పూర్తి మేమే హక్కులని మాట్లాడే పద్ధతిలో ఉంది. ఈరోజు సూటిగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మాజీ మంత్రులకు కానీ వాళ్ళందరికీ అడిగేది ఏంటంటే, మీరు 2014 మీరు గత 9 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం పోలవరం గురించి మాట్లాడిన సంఘటన లేదు. అప్పుడు కృష్ణాకి సంబంధించి 35 టీమ్స్ ఇవ్వాలి, 7,000 కోట్ల పోలవరం ప్రాజెక్ట్ అది అది ఆడకడతామని చెప్పి పోలవరంని పూర్తిగా పక్కన పెట్టి, తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేసి పర్మిషన్స్ అన్ని తీసుకొని ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రకరకాల పరిణామాలు, తర్వాత 14 మీరు వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరంలో దాదాపు 2016 చిట్ట చివరి దాకా తీసుకుంటే 2.5 సంవత్సరం పై తీసుకుంటే మీరు చేసిన పని ఎంత అంటే కేవలం 6% కూడా పని జరగల, 3-4% కూడా. అంటే 2.5 సంవత్సరం పాటు మీరు పోలవరం గురించి పట్టించుకోకుండా చిట్ట 2 సంవత్సరాలలో కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి పోలవరం పూర్తిగా మేమే చేసాం. సరే, ఖర్చు పెట్టిన దాంట్లో అయినా కూడా ఎక్కడైనా సక్రమంగా చేశారా పని అంటే కూడా దాంట్లో కూడా రకరకాలు ఎస్కలేషన్ క్లాసెస్ ఉండగా ఏదైతే గతంలో దాన్ని విస్మరించి ఎస్ఎస్ఆర్ రేట్స్కి పెంచుకుంటూ నామినేషన్ పద్ధతిలో నవ్యోగం అప్పచెప్పారు. దాదాపు 1,400 కోట్ల రూపాయలు దానిలో పెంచుకుంటూ పోయారు. మేము అసెంబ్లీలో కూడా స్పష్టంగా అడిగాం, మీకు ఎస్కలేషన్ క్లాస్ ఉండగా ఎందుకు దాన్ని వదిలి మీరు వెళ్ళవారంటే ఎస్ఎస్ఆర్కి వెళ్ళారంటే దానికి సమాధానం చెప్పలా. ఈపీసీ నుంచి మీరు తీసుకొని ఎల్ఎస్కి ఇచ్చే అవకాశం ఉందంటే దానికి సమాధానం చెప్పలా. సో అనేకంగా ఈరోజు చూస్తే నవ్యోగాకి ఇచ్చిన తర్వాత సిమెంటు మనమే డబ్బులు కడతాం, ముందు డీజిల్కి మనమే ఇస్తాం, స్టీల్కి మనమే ఇస్తాం, మొత్తం డబ్బులు ముందు మనమే పెడతాం, తర్వాత బిల్లుల్లో పట్టుకుంటాం. తీరా నవ్యోగ ఏం చేసింది, వాళ్ళు పెట్టుబడిలే, పెట్టుబడి గవర్నమెంటే ఒక రకంగా తీసుకుంటే ఒక లేబర్ కాంట్రాక్ట్ వర్క్ చేసినట్టుంది తప్ప ఒక కాంట్రాక్ట్ చేసినట్టు ఎక్కడ లేదు. ఈరోజు మీరు తీసుకుంటా ఉంటే రకరకాలు, అలాగే పవర్ ప్లాంట్కి సంబంధించి ఏమి స్టార్ట్ చేయకుండానే 700 కోట్ల రూపాయలు వాళ్ళకి అడ్వాన్సుల రూపంలో చెల్లించడం. సో ఇవన్నీ కూడా తీసుకొని మేము పోలవరంకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఈరోజు చెప్తున్నారు పోలవరం ఆపేశారు, పోలవరం ఆపేశారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీ పత్రికా విలేకరులు అందరూ కూడా ఉన్నారన్న, ఈరోజు మీరు పోలవరంలో కనీసం కట్టే పరిస్థితి ఉందా, కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి గత 20 రోజుల నుంచి ఉందా అని అడుగుతా ఉన్నా. గత 20 రోజుల నుంచి ఏదైతే గోదావరి వరద కారణంగా దాదాపు నవంబర్ అక్టోబర్ నెలాఖరు దాకా 190-120 డేస్ మనకి ఫ్లడ్ పీరియడ్ ఉంటుందో అక్కడ ఏమైనా పనులు చేయగలుగుతామా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెప్పాం, అసెంబ్లీలో అనేక సార్లు మేము చెప్పాం, నవంబర్ 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తిగా స్టార్ట్ చేస్తాం, ఈ 4 నెలలకు సంబంధించి ఏదైతే జరిగిన లోపాలన్నీ సరిదిద్దే, ఈ నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన పనులన్నీ కూడా సరిదిద్దే క్రమంలో దీనికి సంబంధించి పారదర్శకంగా మొత్తం కమిటీ వేసి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రివర్స్ టెండర్ ఈ రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ఇరిగేషన్ మీద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్పాం. అందులో భాగంగానే ఏదైతే ఒక టర్మినేషన్ ఆఫ్ దీనికి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది, అలాగే దీనికి సంబంధించి ఇదంతా అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా దీనికి సంబంధించి ఒక నోటు పంపించడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి రేట్లు పెరిగిపోతాయి, మళ్ళీ పెంచుతున్నారనే మాటలు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఈరోజు మేము స్పష్టంగా చెప్పాం, మేము వెళ్ళేది ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ వరకు ఏదైతే రేటు ఉందో ఆ రేటు మీదే టెండర్ పిలవబోతున్నాం,
దానికి సంబంధించే మా ఒక ప్రయత్నం ఎంతో కొంత తగ్గితే అది ప్రభుత్వానికి ఆదాయం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రక్రియ అంతా కూడా నవంబర్ దాకా పనులు చేసే పరిస్థితి లేదు కాబట్టి సెప్టెంబర్ మిడ్ కల్లా పూర్తిగా ఈ టెండర్ ప్రక్రియ అంతా పూర్తి చేసి న్యూ ఏజెన్సీని ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకొని వచ్చి నవంబర్ 1వ తారీఖు నుంచి పనులు స్టార్ట్ చేసే కార్యక్రమం. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా దాదాపు 5,400 కోట్ల రూపాయలు పోలవరానికి సంబంధించి ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. దాదాపు మీరు పెట్టిన గత 2 సంవత్సరాలు పెట్టిన దాంతో పోలిస్తే కూడా బడ్జెట్లో దాదాపు మనకున్నది మీరు తీసుకుంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ బడ్జెట్కి 5-6 నెలలు ఉన్నా కూడా మొత్తం కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఈరోజు మీరు కట్టిన పోలవరం ఏదైతే మీరు చెప్తున్నారో మేమే కట్టామని ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. దాదాపు మీరు ఒక కాఫర్ డ్యామ్ కట్టేటప్పుడు వరద వస్తే దానివల్ల మీకు 2 మీటర్స్ పెరిగే అవకాశం ఉంది. సబ్మర్జెన్స్ సంబంధించిన విలేజెస్కు ముంపుకి గురవుతాయి. దానికి సంబంధించి ఈ రోజున మీరు ఆలోచన చేశారని అడుగుతా ఉన్నా. ఈరోజే మీరు తీసుకోండి, దాదాపు 33 విలేజెస్ సబ్మర్జెన్స్కి రోడ్లన్నీ కట్ ఆఫ్ అయిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం కదా. ఈరోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు, టీవీల్లో వస్తుంది మొత్తం కూడా. ఈరోజు నిజంగా మీకు పోలవరం మీద, ఆ పేదల మీద, ఆ ఎస్టీ కుటుంబాలు, ఎస్సీలు, బీసీలు మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే కేవలం 3,000 కోట్ల రూపాయలు మీరు ఈ 5 సంవత్సరాలలో కానీ ఆ రీహాబిలిటేషన్కి సంబంధించి ముంపు ముందుగా ఏదైతే కాఫర్ డ్యామ్ కానీ మనం కడితే ఎంత మనకి దానివల్ల ముంపు ఎన్ని 2 మీటర్సో 3 మీటర్సో పెరిగే అవకాశం మనకుంది, దానివల్ల ఎన్ని ఊర్లు మునిగిపోతారు, కనీసం ఆ ఊర్లైనా కూడా మీరు ఈ 2 సంవత్సరాలలో గతంలో ఉన్న 2 సంవత్సరాలలో 5 సంవత్సరాల టైంలో మీరు కానీ చేసి ఉంటే బాగుండేది. దానికి మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత అంటే 800 కోట్లు. ఈరోజు 3,000 కోట్లు కానీ మీరు ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు వరద వచ్చినా ముంపు వచ్చినా ఈరోజు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే బిక్కు బిక్కుమని ఉండాల్సిన పరిస్థితి, ఇబ్బంది లేకుండా ఉండేది. ఆ పనే అంటే అది చేయలే. ఎంతసేపటికి మీరు ఏం చేశారు? దీంట్లో ఎంత కమిషన్ వస్తుంది, దాంట్లో ఎంత కమిషన్ వస్తుంది, మీ ఒక అడ్వర్టైజ్మెంట్లు పిచ్చి. ఈరోజు దాదాపు మీరు మీ అడ్వర్టైజ్మెంట్ పిచ్చతో దాదాపు 200-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక దాని మీద. మీరు ఒక పని చేస్తున్నప్పుడు గేట్కి ఒక యాడ్, స్పిల్వేకి ఒక యాడ్, స్పిల్ ఛానల్కి ఒక యాడ్, ఆ 200 కోట్ల రూపాయలు కనీసం ఆ పేదల మీద ఖర్చు పెట్టునుంటే ఈరోజు కనీసం ఇంకొక 10 విలేజెస్ని ఈరోజు మనం దాదాపు 2,000 మందిని మార్చుంటుండే ఆ డబ్బులతో. అవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు ఒక మీడియా ప్రచారం, ఎంతసేపు ఈరోజు మొత్తం పోలవరం ప్రాజెక్టు దాదాపు 55,000 కోట్లలో ఇంకా కావాల్సింది 39,000 కోట్లు. ఆర్ఎన్ఆర్కి 27,000 కోట్లు, ఇంకా పనులన్నీ కూడా పూర్తయ్యాలంటే 12,000 కోట్లు. అంటే 55,000 క్రోర్స్లో 40,000 క్రోర్స్ మొత్తం పోలవరం మేమే కట్టేశామని చెప్పుకునే పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఇంతకన్నా దారుణమైనది ఏమన్నా ఉందని అడుగుతా ఉన్నాం. మేము మళ్ళీ చెప్తూ ఉన్నాం, అసెంబ్లీలో చెప్పాం, అనేక దగ్గరలు కూడా చెప్పాం. రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకువెళ్ళి ఈ ప్రాజెక్టు కొన్ని సంవత్సరాల దశాబ్దాలుగా మూలపడిపోయిన ప్రాజెక్ట్ని ముందుగా నడిపించిన వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు. దీనికి పర్మిషన్స్ తీసుకొచ్చి దీనికి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆ భగవంతుడి సంకల్పం, ఆ భగవంతుని ఆశీస్సులు, ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయబోతున్నారు, అది ఖచ్చితంగా మేము చెప్పబోతున్నాం. ఈరోజు పీపీఓ వచ్చింది, వాళ్ళు వచ్చి ఒకటే చెప్పారు, ఎస్ ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 2.5-3 సంవత్సరాలు. కానీ మీరేం చెప్పారు? 2018కి గ్రావిటీకి పోలవరం అంకితం చేస్తున్నాం, రాసుకో జగన్మోహన్ రెడ్డి గారు మీ సాక్షి పేపర్లోనే రాసుకోండి, ఇదిగో హెడ్లైన్స్ రాసుకో, ఖబర్దార్ అన్ని మాట్లాడింది మీరు. 2018కి మీరు చేసిన పనులు ఎంత అని కరెక్ట్గా తీసుకుందాం. కేవలం హెడ్వర్స్ పోలవరం కట్టేసిన కాదు, దాంట్లో ముఖ్యమైన పాత్ర నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. దాంట్లో 60% అనే ఆర్ఎన్ఆర్ అనేది ఒకటి ఉంది, దాదాపు 100,000 కుటుంబాలకు సంబంధించి వాళ్ళ జీవితాలు ఉన్నాయి, వాళ్ళ గురించి మీరు ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మేము రివ్యూ పెట్టినప్పుడు ఒకటే చెప్పాం, ఏదైతే ముంపుకు సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యామిలీని ఈ సంవత్సరంలోనే పూర్తి కావాలని రీహాబిలిటేట్ చేద్దాం, దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పోలవరం ఆర్ఎన్ఆర్కి సంబంధించి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఒక ఐఏఎస్ని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని పూర్తిగా
వాళ్ళని న్యాయం చేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇట్లాగా ఒక పక్క ఆర్ఎండ్ఆర్ని ఒక పక్క హెడ్వర్క్స్ని ముందుకు తీసుకువెళ్తున్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అనేకం మీ పోలవరం ప్రాజెక్టులు ఈరోజు వాళ్ళకి బాధ ఎందుకు నాకు అర్థం కావట్లే. అంటే మేము రివర్స్ టెండరింగ్ పోతే ఉన్న బ్యాలెన్స్ ఆఫ్ వర్క్స్లోనే ఒక ఎంతో పర్సెంట్, ఒక 5% 10% 6% వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎంతో కొంత తగ్గితే మా దోపిడీ బయటపడిపోతుందన్న భయమా? ఇవన్నీ కరెక్ట్ చేసే దాంట్లో మాకు ఎట్లాగో నవంబర్ దాకా పోలవరం పనులు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ క్రమంలో దీన్ని రీటెండరింగ్ తీసుకు రీస్ట్రక్చర్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో ఏదైతే గతంలో మీరు రూల్స్కి వ్యతిరేకంగా ఏదైతే ఆ ప్రాజెక్టుని చేపట్టారో అన్నీ కూడా కరెక్షన్ చేసే పద్ధతి, రివర్స్ టెండరింగ్ పోయే పద్ధతిలో మేము పోతున్నాం. అంతేగాని దీన్ని మీరు ఎలా పేస్తారు, అసలు ఇది కరెక్ట్ కాదు. నిజంగా మీరు ఒకప్పుడు మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు చేసిన విధానమే తప్పు అయితే దాన్ని మీరు సమర్థించుకొని ఈరోజు బాధ వేస్తుంది ఆయన మాట్లాడే తీరు. 60 నెలలు మేము వస్తే మీ వల్ల ఇదైపోయింది, అసలు రాష్ట్రం గందరగోళంలో అయిపోయింది, పోలవరం ఆపేశారు, అదే ఆపేశారు, ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా ఏందో అర్థం కావట్లా. తెలుగుదేశం పార్టీలో అవకతవకలన్నీ జరిగి అన్నీ చేసి దాని గురించి ఒక మాట చెప్పకుండా అక్కడి నుంచి బీజేపీకి వెళ్ళి ఈరోజు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి గొడుగు పెట్టే పరిస్థితిలో ఉన్నాడా అని అడుగుతున్నా సుజనా చౌదరి గారిని. ఇవన్నీ తప్పులు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే దీనికి హర్షించాల్సింది పోయి ఈరోజు ఈ ప్రభుత్వం మీద విమర్శ. ఈరోజు మీరు ఎన్నన్నా చెప్పుకోండి, మీకు వచ్చిన కొంతమంది మీకు సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్లో కావచ్చు, మీరు ఎన్ని విషయం చెప్పుకోవాలో చేసుకోండి. కానీ ఈ ప్రభుత్వం పోలవరంని ఈ జాతికి అంకితం చేసే దాంట్లో దివంగత రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపన చేసి ముందు తీసుకెళ్ళిన దాంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తాం. మా చిత్తశుద్ధి ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన దోపిడీని అరికట్టి ఏదైతే ప్రభుత్వానికి ఆదా చేసి క్వాలిటీగా ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే పాపం కొంతమంది ఆ మీడియాకి సంబంధించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నవంబర్ ఖచ్చితంగా పోలవరం పునర్నిర్మాణం ఏదైతే ఈ 4 నెలలు వరద వల్ల ఆగిపోయిందో ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. అయిన తర్వాత పూర్తి వేగంగా కూడా అది ఆర్ఎండ్ఆర్ కావచ్చు, అలాగే ఇది కూడా అలాగే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రతి సంవత్సరం మాకు రిలీజ్ చేయాల్సిన అమౌంట్ను కూడా ఏదైతే 2021-22 కల్లా మాకు ఎంతెంత నిధులు మీరు కావాల్సి వస్తుంది మా స్పీడ్ పే చేసేదానికి అంతా కూడా దానికి వాళ్ళకు కూడా కేంద్రానికి కూడా మేము అడగటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలవబోతున్నారు, కలిసిన తర్వాత ఏదైతే మాకు కావాల్సినవి అన్నీ కూడా అడగబోతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, దీంట్లో కమిషన్ల దందానో ఈ క్రమంలో ఈ ప్రభుత్వం పనిచేయదు. ఈ ప్రభుత్వం కొందరు కూడా మాట్లాడారు జ్యుడిషియల్ దగ్గర నుంచి, వాళ్ళ మనుషులే కదా, జడ్జులు ఉంటారు కింద సబ్ కాంటా వాళ్ళు మనుషులే కదా. ఇంతకన్నా దారుణంగా ఉంది ఒక జడ్జిని అపాయింట్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ విధానం తీసుకుంటే దాంట్లో కూడా దాన్ని ఎవరు మాట్లాడారు అంటే దాంట్లో కూడా తెలుగుదేశం మొన్న దాకుంటే మాకు పక్క పోయినాయనే ఇక్కడ చేసిన తప్పులన్నీ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి బీజేపీకి వెళ్ళి కప్పుకొని మళ్ళీ ఆడి నుంచి గొడుగు పట్టే ప్రయత్నం. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళందరూ కూడా ఎవరు చింత చెందాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రాన్ని దాదాపు మీరు 5 సంవత్సరాల్లో 2,65,000 కోట్ల అప్పు, 85,000 కోట్ల బకాయిలు మాకు ఇచ్చిపోయినా దాదాపు 3,00,000 కోట్లు మీరు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినా దాన్ని కరెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పోలవరానికి సంబంధించి పూర్తిగా నవంబర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సెప్టెంబర్ మిడ్ వరకల్లా పూర్తిగా అన్నీ కూడా ప్రక్రియ టెండరింగ్ అన్నీ కూడా చేసి న్యూ ఏజెన్సీకి ఇప్పించే బాధ్యత కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కాబట్టి ఎవరు కూడా పాపం చెంత చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా పాపం వాళ్ళకి బాధ భయం పట్టుకుంది, ఏమంటే ఎక్కడ తగ్గుతుందో మా దోపిడీ అంతా బయటకు వస్తుందో అని చెప్పి వాళ్ళకున్న భయం అంతా కూడా తొందరలోనే మేమేమి రాసుకోండి చేసుకోండి
ఇదిగో మీ జ్యోతి పేపర్లో రాసుకోండి, మీ ఈనాడు పేపర్లో రాసుకోండి, పలానా మేము అధికారులు, మేము ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది,